హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. తీయదా మిమ్మల్ని? పుట్టి అఖిల విధుల గెల్లా భగించి తపసి యాగమ చేసి తాడగిని మరణించి శిలన రూపముగా మార్చి శిరణి చేసి వైదేకి కూడా వరమునసగే ముప్పది మూడు కోట్ల కనస విరచి లంకకు విరచి గడ్డి రాక్షసుల వధించి రావణ కుంభకరణ సంవరించి ధనతములు విభీషణికి పటాభిషేకంబు గడ్డి పూల విమానమికి అయోధ్యకు చేరుకున్న రామ దశరథ రాజ మరి బాలా బాల మరి ఉంటే ఇప్పుడే అన్న తర్వాత కుల్లి 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 ఒకరి ముఖంలో చూసుకొని చెల్లారి కొన్ని పెట్టుకోకూరి అలలలా రాజులా మళ్ళీ మరి ఆడవిల్ల తోడ బాల బాలమని ఏవి మరి ఏడంలో పొల్లనాడు తోడ తమ్ముడు కలిగిండు తమ్ముడి పేరు నింబూరు మహారాజు
పిరగాని పేరు పెట్టుకున్న తెల్లారి అగో అవయ్య రాత్రి కాలం ఏ తిల్లమ్మ అవయ్య రాత్రి కాలం ఏది అయ్యో నా తమ్ముడు బతకాలని తొడలు తొట్టి వేసుకొని చేతుడు ఏది సాది పెద్ద ఏది ఆ తమ్ము నీరు పీరు వీళ్ళ పిరగాని అని తెల్లం మరి ఆనాడు గణజని మీ అందరికీ అన్నారు తొంభై ఆవిడ వేల తోడు కాల నాది ఎనభై ఆవిడ వేల ఎన్న కాలరామ్మ మరదల శాంతి మన దేవుని ఇదిగా తీసుకుపోతే రకం జరిపింది కానాడి రకం జరిపి తమ్ముని ఒక ఇంటి తమ్ముని వేసిందని మరి ఆనాడు వెనక్కి నేవి ఆ బిడ్డ బాల బాలమని దేవి అమలికరాజని వేసుకోవాలి మరి ఆనాడు వెనక్కి నేవి అమలికరావడం ఏ వచ్చింది వాళ్లకు డబ్బు ఉండదు ధనం ఉండదు ఎండికి ఎత్తున వాళ్ళు బంగారు బలమైన వాళ్ళు ఉన్నారమ్మా అతల్ని బాలమని దేవి కరకర కరకర కన్నీసిన భగవంత అయ్యింది బంగారం విగ్రహం ధనం ఎంతో ఉన్నది అగో దైవం ఎంతో ఉన్నది గాని మా గర్భాన మాత్రం మనకమ్మంట విలువ ఆడి విలువ లేదు బాపంట విలువ మొగసింది బాలం లేక మాత్రం అతల్ని కరకర కరకర కన్నీరుస్తుంది రాజ్యమైన తనది అలా దేవులను దేశ పరిపాలన చేస్తాడు అప్పటి వరకు మాత్రం అంతంత బుద్ధికి ఏమంట అలా ఇందుకు ముందు బుద్ధికి పోయిన హాని కాళ్ళైంది భార్య ఉండే వాళ్ళకి వెళ్ళిపోతున్న రాజు మాత్రం అనగా గుప్పించి కచ్చిరుదుని కింద బంగారు బాగులు బాగుంది చేసుకొని పిండి నాగ పెత్తం సేద పట్టుకొని ఉండ పోయిస్తాను అమ్మ మంది చేసుకొని రాజు బయలు తీరువత్త రాజు బయలు వెళ్ళి నాడు అన్నట్లు ఎక్కడ సంసారం ఎక్కడ సంసారం ఏం చేస్తుంది
దూరం కూర్చున్నారేమన్నా వీళ్ళకు మీకు నొలిగిస్తాయిందా నొలిగిస్తాయి ఎవరా వీళ్ళకి మీకు ఇదంతా జాగ్రత్త చూసి అక్కడ కూర్చున్నారు
Yeah.
మానవుడు ఇళ్ళ కాలం భూమి మీద బతకడానికి అత్యున్నా మరి డెబ్బై ఏళ్ళకి ముఖాలు ముందడకై మోసెళ్ళకై మోహన పెద్ద మనసులో గాలి దిగిన పన్నడాకు సందమన గౌరవ ఉమ్మన కాడ రమ్మన రోజున మన ప్రాణాలు వేయినాడు పిల్లల బిడ్డీసుకొని కట్టుకున్న భరతనుకొని ఆడినాదు అవ్వరావే అవ్వా నాయనారా నానా నాయనంట బిడ్డు సాధు సాధి బిడ్డ మన బిడ్డ నాదా బిడ్డ ఊరికి వచ్చి బిడ్డ ఊరికి వచ్చి మన అయిన కూలి కాని కూలి
కన్ను పెద్దయ్యేసి కడుపు చిన్నది అరి చేతుల పెట్టి అది మునకారి సాగుతున్నారయ్యా సాది పెద్ద కోరి కొడుక రాజయ్యా నా నడిపి కొడుక రాజన్న ఊరి కొడుక కుమరయ్యో తల్లిరా నీ తండ్రి రచిపోయి పదకొండేళ్ళూరి కొడుకురారా మీరే దైవం అనుకున్నా నీరు కొంగునడు చుట్టుకోనిరా కొడుకురారా నా కొడుకుల ఇవ్వనిరా అయ్యా మిమ్మల అల్లరి ముద్దుగా అనుకున్న కొడుకు మిమ్మల నొచ్చి నోట మాటలేదురా నేను చెయ్యది దెబ్బగొట్టలేదు కొడుకు ఇవాటి గవ్వపాకి చేరుతందా ఊరి కొడుకులారా మీరు కాలు వల్ల నీళ్ళో కలిసి ఉండుల్లు కూడల కుమార కూడల అరుణమ్మ కూడల మనమాల బాకి చేరుతంది కట్టబట్టుకొని ఇంట్లో ముందు కుక్క కావాలన్నా బాకి చేరుతంది నా బిడ్డ యాదవ్వా అవ్వను పోతానా ఏ ఆడపిల్లలకైనా అవ్వయ్యున్నలే అవ్వగారి ఇంటి బలమన్నరు బిడ్డు నేను పోతా ఉన్నా బిడ్డ యాదవ్వా ఒక్క కొడుకును కన్నది తన భర్తన దాచుకున్ననాడు బిడ్డ గిడ్డ ఎడతో బిడ్డ ఎడవకే అవ్వా నేను అవ్వను నాకు తీర చెప్పినవే అవ్వు అవ్వా ఇవాళ నీ ప్రాణం పోవంగా మన చెల్లెదికి రాలేదా కాళ్ళు లేని చెల్లెని ఎవరి చేతుల పెట్టినవే అవ్వా అన్నకు మాట చెప్పినవా తమలకు మాట చెప్పినవా అవ్వాచ్చవ్వా అవ్వా ఇవాటికి 11 రోజుల పోతాయే రేపు తెల్లవారితే అవ్వా నీ చుట్టాలు బాంధవులు నీ పరిగ మాత వెళ్లి పోవంగా అవ్వా నువ్వు ఏదో వరత్తవని నాకన్న వండి పెడతావని అవ్వా నీతో చూడు అన్నవా అన్నలకే మాట చెప్పినవే తమలకే మాట చెప్పినవ్వా ఊరి కొడుకులార నా బిడ్డ ఉంటుందన్నవా అవ్వో నీ కోడళ్ళకే మాట చెప్పినవే అవ్వా నీ చెల్లెని కదేలోనే మీ ఆడి బిడ్డ ఉంటుందన్నవా ఓ బిడ్డ ఇందురవ్వా నా బాగి తేరుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.